డెఫినేషన్ ఒక డెఫినేషనే మీ సీత క్యారెక్టర్ అసలు పేరు సీత అన్నదే యూ కెన్ అంటే దాంట్లో అర్థం ఏంటని తర్వాత తెలిసిపోతుంది బికాజ్ షీఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ వనవాసమే తనది బికాజ్ టిల్ ద సన్ రీచెస్ అ సర్టన్ ఏజ్ షీస్ కెప్ట్ హర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద హస్బెండ్ పక్క పక్కన ఇళ్లలో ఉన్నప్పుడు కూడా షీ నెవర్ రివీల్స్ హర్ సెల్ఫ్ అసలు ఆ క్షమించే గుణం అనేది ఇప్పుడు పరస్త్రీతో ఒక కొన్ని రోజుల పాటు కొన్ని ఏళ్ల పాటు కొడుకు ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ని కూడా వదిలేసి వెళ్తే చాలామందికి వెంజెన్స్ ఉండాలి, కోపం ఉండాలి, యాంగర్ ఉండాలి. ఎక్కడా కూడా అది లేకుండా కేవలం వాళ్ళందరినీ మళ్ళీ కలపాలి మామగారి ఉన్నతమైన ఆశయానికి ఎలా ఏం చేస్తే దోహదపడుతుంది. వై దట్ వాస్ జస్టిఫైడ్ అంటే జనరల్గా ఎస్ ఎనీ ఉమెన్ విల్ బీ యాంగ్రీ దట్ హస్బెండ్ ఈస్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ సమ్ అదర్ లేడీ అనేది. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ అ మ్యాన్ యాక్చువల్లీ హూస్ గాన్ అస్ట్రే, ఈజ్ నాట్ అ బ్యాడ్ మ్యాన్. ఎక్కడో బై మిస్గైడ్ అయ్యి లేకపోతే టెంప్ట్ అయ్యి సంథింగ్ హెస్ గాన్ రాంగ్, బట్ బేసికలీ హీఈస్ అ వెరీ గుడ్ మ్యాన్ అనేది వి హ్యావ్ ఇట్ ఈస్ షోన్ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్ ద మూవీ. సో దట్ ఈస్ వై మెసేజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇఫ్ సంబడి హెస్ గాన్ రాంగ్ దర్ ఈస్ అ వే టు రిఫార్మ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ అండ్ చేయడానికి మీకు ఎంత ఆ క్యారెక్టర్కి ఎంత బ్యాలెన్స్ ఉండాలి, ఎంత ఉన్నతమైన విలువలు కూడా ఉండాలి, బేసికలీ క్షమించే గుణం ఉండాలి. ఇంకొక మంచి సీను షీ టాక్స్ టు హర్ హస్బెండ్ టు కమ్ టు ప్రిసైడ్ ఓవర్ ది ఫంక్షన్. అది రోజున షూటింగ్ చేస్తున్నప్పుడే మేము ఎంతో ఎంజాయ్ చేసిన సీన్. ది ఫస్ట్ టైం అండ్ షీ హియర్స్ హిజ్ వాయిస్ ఆన్ ద ఫోన్ ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ సో మెనీ ఇయర్స్. గుర్తుందా నీకు టెలిఫోన్ బూత్లో? వాట్ ఎ సీన్ దట్ వాస్. వాట్ ఎ సీన్ ఫర్ ఎన్ ఆర్టిస్ట్. యాక్చువల్గా అది ఒక క్రౌనింగ్ లాగా ఉంటుంది, క్రౌన్ పెట్టుకున్నట్టుగా. మా అబ్బాయి అని అంటుంది. But she's so emotional also at the same time. She's after all she's a woman right. in the end, and she's a wife, so she's very shaken. Ante inta kaalam tarvata malli she's speaking to her husband, a voice hearing his voice yeah the phone bah. and they are talking and she is talking about their son. Adi gamattu మన సన్నని చెప్పడానికి నా కొడుకు క్యారెక్టర్ యాక్ట్ చేసిన షణ్ముక శ్రీనివాస్ ఫాదర్ దగ్గర డ్యాన్స్ చేసి హీ కమ్స్ బ్యాక్ బ్లీడింగ్. సో దేర్ ఇస్ అ వెరీ స్మాల్ సీన్. ఆ తర్వాత యాజ్ అ మదర్ ఐఎమ్ వైపింగ్ హిజ్ బ్లడ్, కాటన్ తీసుకుని తుడుస్తూ ఏదో ఆ అబ్బాయి హీస్ థ్రిల్డ్ ఇదని. బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈస్ హ్యాపీ దట్ అంటే కొడుకు ఫాదర్ దగ్గర అవుతున్నారు అన్న ఒక ఫీలింగ్. అంటే ఐ థింక్ వీ షాట్ దట్ సీన్ త్రీ డిఫరెంట్ డేస్, సేమ్ సీన్ అంటే రిపీట్ బికాస్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్. అది ఏంటంటే అది అక్కడ అప్పుడు కూడా ఏం చెబితే బాగుంటుంది అనే దానికి చాలా ఆలోచన వచ్చింది. వాడు అవన్నీ చెబుతుంటే అవన్నీ చేస్తూ ఉంటుంది, తన పనులు తను ఉంటుంది, ఏముండదు డైలాగ్, గొప్పే అంటుంది అనుకుంటా, గొప్పే అని ఏడ్చేస్తుంది బా. అసలు అందరూ చెప్తారు ఈ సీన్ గురించి.